అందరికి రాయలసీమ ప్రాంతం వరదలతో ముంతెచ్చి వచ్చి ప్రజల జీవన విధానం అస్తవ్యస్తంగా ప్రాణాలు కోల్పోయి అన్నమో రామచంద్రాన్ని ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో వరద బాధితులకు అండగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు వరద ప్రాంతాల్లో పర్యటించి వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తూ ఆర్థిక భరోసాను కల్పించి మరణించిన వాళ్ళకి 100,000 రూపాయలు పరిహారం, ప్రతి కుటుంబానికి 1,000 రూపాయలు నష్టపరిహారాన్ని ప్రకటించి ప్రజలతో మమైకం అవుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని బాధితుల పక్షాన నిలబడి బాధితులకు అండగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం ఆ చర్యలు తీసుకోకపోగా కొడాలి నాని అనే ఒక పశువుని బయటికి వదిలి ప్రభుత్వం చేతగానితనం ప్రజలు చర్చించుకునే ప్రతిసారి వచ్చి డైవర్ట్ చేసేటువంటి ఎలా విధిగా ఆ గచ్చి కుక్కను వదిలి జగన్మోహన్ రెడ్డి తన పంతా నెరవేర్చుకుంటున్నటువంటి క్రమంలో కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారు వరద బాధితుల దగ్గరికి వెళ్ళి చేతనైతే సహాయం చేయి అంతేగాని ఆడవాళ్ళు అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయొద్దని చెప్పేసి వాగినటువంటి గదవ చంద్రబాబు నాయుడు గారు శ్రేయస్సు కోసం రాజకీయాలు చేసేటువంటి నాయకుడు కాబట్టి వరదలలో ప్రజలు ఇబ్బందులు పాలవుతుంటే కష్టాలు పాలవుతుంటే అన్నమయ్య ప్రాజెక్టు బాధితుల దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఆర్థిక భరోసాన్ని కల్పించి ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తుంటే అభివృద్ధి మూర్ఖులు ఎదురుదాడి చేయడానికి మళ్ళీ వచ్చే చంద్రబాబు వాడు వీడు అని ఏకవచనంతో మాట్లాడుతున్నటువంటి మంత్రి కొడాలి గాని నువ్వు పశువు అన్నమయ్య ప్రాజెక్టు కి పింఛన్ ప్రాజెక్టు కి దాదాపు 60 కిలోమీటర్ల దూరం నీళ్లు నీళ్ళకి రావడానికి దాదాపు 4-5 గంటలు సమయం అక్కడ ఉన్నటువంటి అన్నమయ్య ప్రాజెక్టు కింద ఉన్నటువంటి గ్రామ అధికారులని ప్రభుత్వాన్ని మొరపెట్టుకుంటున్న గేట్లు తెరవండి అని చెప్పేసి మొరపెట్టుకుంటున్నా కేవలం ఇసుక దందా కోసం ఇసుక దందా ద్వారా అక్రమ సంపాదన కోసం అక్కడ ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఉద్యోగస్తుల్ని ఎత్తకండి అని చెప్పేసి హుకం జారీ చేసి ఈరోజు దాదాపు 10-15 గ్రామాలు నామరూపాలు లేకపోవడానికి మీ ఇసుక దందా దారుణ కారణం కాదా? వీటన్నింటినీ ప్రత్యక్షంగా ఇసుక దందా డబ్బుల్ని సాయంకాలం లోపు జగన్మోహన్ రెడ్డికి జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గర నుంచి వాస్తవం కాదా? మీ ఇసుక దందా కోసం, మీ అక్రమ సంపాదన కోసం, నీచమైనటువంటి డబ్బుల కోసం దాదాపు 60 మంది హిందూ ప్రాణాలు గాలిలో కలిసిపోతే ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య. మీ ఇసుక దాహం కోసం, మీ ఇసుక దందా కోసం, మీ అక్రమ సంపాదన కోసం అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు తెరవకుండా ఈరోజు 60 మంది ఒకే కుటుంబంలో 9 మంది మరణిస్తే ఆ ఆత్మనాదాలు ఆ ఆకలి ప్రభుత్వం వినిపించుకోకుంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా బాధితుల వద్దకు వ్యక్తిగత దృశ్యం చేస్తారా? వ్యక్తిగత దృశ్యం చేస్తూ అసహించుకునే విధంగా మాట్లాడుతారే నాని, నీ పుట్టుకే ఎలుగుబంటి డిఎన్ఏలో పుట్టిన కొడక సంస్కారం నేర్చుకోవడం బెదవ నువ్వు నిన్ను ఆ వంశీ గారిని కమ్మ సమాజం మీ మీ ఇద్దరి గురించి తెలిసి కమ్మ సమాజం వెలివేసింది కృష్ణా జిల్లాలో మీ ఇద్దరి వ్యవహారం తెలిసి భవిష్యత్తులో సమాజం వెలివేస్తారని చీదరించుకుంటుంది. కోర్టు మీలాంటి వాళ్ళకి అనుమతించినా కూడా సమాజం ఇంకా అంగీకరించడం మీలాంటి వాళ్ళ వ్యవహారం నాని. అసలు మీది మనిషి పుట్టుకేనా? మా వాళ్ళ కొంతమంది డౌట్ ఉంది, మీ డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే ఎలుగుబంటి డిఎన్ఏ తేలింది మీ వ్యవహారాలు అహావభావాలు గర్భం మూసాలు మీ పుట్టుకే ఎలుగుబంటి డిఎన్ఏ ఇంతకంటే పశు సంస్కారం నువ్వు మనిషి కాదని చెప్పేసి సమాజం అసహించుకుంటుంది. ఇప్పటికైనా బుద్ధి నేర్చుకొని మీరు పశు సంగతి నుంచి వచ్చింది నిజమే తెలిసినా కూడా మీరు సమాజంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని ప్రతిసారి వాడు వీడు లోకేష్ గారిని పప్పు అంటే నువ్వు పెద్ద మగాడు అనుకుంటావా? నీకు నీ నాయకుడికి దమ్ముంటే మీరు మగాళ్ళు అయితే సెక్యూరిటీ పోలీసులు లేకుండా
అనుమతి ప్రాజెక్టు బాధితుల దగ్గరికి రండిరా. వరవనా కొరక, విధవనా కొరక సందర్భాన్ని బట్టి వరద బాధితులు ప్రాణాలు కోల్పోయి గ్రామాలు గ్రామాలు నామరూపాలు లేకుండా పోతే వాళ్ళకు అందగా ఉండాల్సినటువంటి వధవ అనుభవం మీద పడేస్తారా? పప్పు 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 అని లోకేశ్ గారి మీద ఎన్నిసార్లు బాగుంటారా? ఒక్కసారి వద్దంతి జయంతి అన్నారా అన్న పాపానికి, జయంతిని వద్దంతి అన్న పాపానికి నా కొడక తాగునీరు సాగునీరు కోసం మెడికల్ కాలేజీలు కట్టించేటువంటి మేధావులు పిచ్చి ముఖ్యమంత్రి మీరు ఉన్నటువంటి శాసనసభలో ప్రజలు మీలాంటి పిచ్చితనం నుంచి ఇంతకంటే సంస్కారాన్ని ఏం కోరుకుంటారు? కానీ నిన్ను ఆ వంశీని ప్రజలు చెప్పులతో పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీకు మీ వ్యవహార శైలికి కోర్టు అనుమతించుండొచ్చు, కానీ సభ్య సమాజం మీలాంటి వాళ్ళని అంగీకరించరు. నా కొడుకు కుటుంబం అసహించుకుంటుంది, భార్య పిల్లలు కూడా మీ మీద ఉండేస్తా ఉన్నారు. అయినా కొంచెం సభ్యత సంస్కారం, మీరు పుట్టిన కమ్మజాతి మిమ్మల్ని విలేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇలాంటి వెదవనాయకుడిని ఎలా భరిస్తా ఉన్నారు? ఈ నాయకుల వల్ల మీ పార్టీ కూడా చెడ్డమే వస్తారు ప్రజల్లో. మీరవల్ల ఉపయోగం ఏముంది? ప్రజలు వరద వచ్చి అన్నమో రామచంద్ర అని ఆఖరికే ఇక్కడ పెడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద సమీక్షల విందు విందులు వినోదాల పెళ్లిగా ముఖ్యమంత్రికి సొంత జిల్లాలో ఓటు వేసి అత్యధిక సీట్లు ఇచ్చినటువంటి పాపానికి ప్రాణాలను కోల్పోయి ఊళ్ళకు ఊళ్ళో నాశనం అయిపోతున్న ముఖ్యమంత్రి తాడేపల్లి గడపగారు కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా తాడేపల్లి గడపగారు కానీ వివాహాలకి వినోదాలకి ఆరోగ్యంలో తిట్లీ ఉరు తుఫాను వచ్చినప్పుడు ప్రతిపక్ష నేతగా పక్క జిల్లాలో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న 20 యాత్రలో ఉన్నా కూడా పక్క రాష్ట్రానికి వచ్చి సినిమా చూసినటువంటి మీ మీ రాక్షస బుద్ధిని ఆ రోజు ప్రజలు గ్రహించలేకపోయారు. ఈరోజు ముఖ్యమంత్రిగా కూడా ఆ చావుల్ని ఆఖరి కేకల్ని వినసొంపుగా వింటూ మీ రాక్షస నీతిని మరోసారి నిరూపించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. మీకు చేతనైతే, ప్రభుత్వానికి చేతనైతే ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబానికి నష్టపరిహారం, ఆ గ్రామానికి నష్టపరిహారం కల్పించి ఉందోదనంగా వ్యవహరించాలి. కానీ ప్రధాన ప్రతిపక్ష నేతగా తన బాధ్యతలు నెరవేరుస్తుంటే మహిళల పట్ల కుసంస్కారంతో వ్యవహారకులు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే రాక్షసానందం పొంది విసంగం అవుతున్నటువంటి ముఖ్యమంత్రి నుంచి ఇంతకంటే సంస్కారాన్ని ఈ ప్రజలు ఏం భావిస్తారు? ఈ ప్రజలు ఏం కోరుకుంటారు ఇలాంటి వెదవుల నుంచి? అదే నాని లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని 6-7 పప్పు అని మీరు పెద్ద మొగలు అనుకుంటారు. నా కొరక సెక్యూరిటీ సెక్యూరిటీ లేకుండా ప్రజల తీరు నా కొరక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళా కార్యకర్తలు చెప్పులతో పట్టుకోకపోయింది చెప్పులతో పట్టకపోతేనండి. నా కొరక సమాజంలో ఉన్నారు. నా కొరక ఇప్పుడు నిన్ను మాట్లాడాలంటే మా మిమ్మల్ని మేము మాట్లాడాల్సి వస్తామండి. మా మనసు బాధింపబడి కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు నిన్ను విమర్శించాలంటే నా కొరక ఎమ్మెల్యే ఎంపీలు గెలవాలరా? వందనాలు స్థాయిలో నా కొరక ఏ గుర్తులే సైక్లింగ్ రోడ్ల మీద సైకిల్ టైర్లు తిప్పుకుంటూ తిరిగినా కోరికలు గారు నిన్ను విమర్శించడానికి ఎమ్మెల్యే ఎంపీలు గెలవాలరా? ఎవరన్నా కొరక చట్టనా కొరక లసంగి నా కొరక ఎన్నైనా మాట్లాడగలరు. కానీ నిన్ను వచ్చి లాంటి జనంలో కొరకని ఎన్నైనా మాట్లాడడం ఆడైతే వారి జీవితంలో మా రాయలసీమలో కొంతమంది చెప్తారు ఈ నాగరికు జీవితము వంశీ గారి జీవితము కాంట్రాక్ట్ మద్దం వేసే వారి దగ్గర కూలి పని చేసుకుంటూ జీవితాన్ని ప్రారంభించిన నా కొడుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి భిక్ష వల్ల పరిధానమైన భిక్ష వల్ల ఈరోజు ఈ స్థాయి ఇస్తే నా కొడక స్థాయి ఇచ్చిన వారిని ఏ రాజకీయాలు దమ్ముగా మొదలుగా ఎదుర్కొంటాం. అంతేకాని నీచంగా ఒక విష సంస్కృతిని రాజకీయాల్లో ఎప్పుడూ లేనటువంటి విష సంస్కృతిని ఆ తల్లి ఏ రోజు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు మాట్లాడినటువంటి ఆ తల్లి మానసిక క్షోభ కారణమైనటువంటి నా కొరక ద్వారా మీ నవలు కలిపి ఉద్యోగులు వాయించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. నా కొరక నేను అనుకుంటాను మీరెన్ని పాపాలు చేసి ఏ తప్పులు చేసి మీ ఉందో మీ మనసు నమ్ముకొని అతనికి బాధ్యతత్వం చేస్తారనే విషయం మాకు తెలుసు. మీరు చేసిన కప్పిపుచ్చుకోవడం కోసం ముఖ్యమంత్రి మిమ్మల్ని కాపాడడం కోసం
నీ అక్రమ సంపాదన, నీ అవినీతి డబ్బుల్ని, నీ ప్రేకాట దెబ్బుల్ని కాపాడటం కోసం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఊడిగా చేస్తాడు అనే విషయం రాష్ట్ర అందరికీ తెలుసు. నాని వంశీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్గా కొన్ని వేల మంది పేద విద్యార్థులకు ఫీజులు కట్టి విద్యను అందించినటువంటి మహాతల్లి, ఎంతో మంది మీలాంటి వెదవులు మానసిక క్షోభ గురి చేసుకున్నా వరద ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు చేసి ఆ తల్లి మనసుని చాటుకున్నటువంటి మహాతల్లి కల్లారా, ఏమి జన్మరా ఇది, ఏమి జన్మరా ఇది, అసలు మీ పుట్టుకెలుగా ఈరోజు ప్రజలు అనుకుంటున్నారు. ఈరోజు ప్రజలు మీ పుట్టుక మీద అనుమానాలు ఉన్నాయి. నీ ఎలుగుబంటి డిఎన్ఏ వాడు నువ్వు కలిసి చేస్తున్నటువంటి వ్యవహారాన్ని మళ్ళీ చెప్తానా, కోర్టు మీకు లైసెన్స్ ఇవ్వచ్చు కానీ సమాజంలో గారు ఇది కృష్ణా జిల్లా కమ్మసల్లారికి తెలిసి మిమ్మల్ని వెలేశారు. రేపు తెలిసి మిమ్మల్ని చీదరించుకునేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మా తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తల చెప్పులు దెబ్బలు తినడానికి మీరు సిద్ధంగా ఉండండి. మీ వెగిలి శాస్త్రాన్ని మీ మీ పశు సంస్కృతిని చూసి విషర్మం నవ్వుతూ ఆ రాక్షసానందం పొందుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అదే నాని నువ్వు నిజంగా మగాడివైతే చంద్రబాబు నాయుడు గారు వరద ప్రాంతాల్లో పర్యటిస్తా ఉన్నారు. నువ్వు మగాడివైతే నీ తండ్రికి నువ్వు నీ జన్మ రహస్యం సకలమైంది అయితే అన్నమయ్య ప్రాజెక్టు దగ్గర సెక్యూరిటీ దగ్గర ఉన్న వారు అక్కడక్క చెప్పులు పట్టుకోకపోతే ప్రజలు బాధితులు అక్కడ నీ డబ్బులు అవినీతి డబ్బుల కోసం ఇసుక దందాతో ఇసుక దగ్గర నుంచి వచ్చే డబ్బుల కోసం దేవుల తిరిగకుండా జిల్లా పరిషత్ చైర్మన్ ద్వారా అవినీతి డబ్బులు ముఖ్యమంత్రి తెప్పించుకునే దాని కోసం డబ్బుల కోసం పడక ఇది మాట్లాడితే నాని నువ్వు ఏ రోజైనా ప్రజల పక్షాన ప్రజల కోసం సమీక్షలో మాట్లాడేటువంటి సందర్భం ఉందా? ఏ రోజైనా ఏ నిమిషమైనా ఈ రాష్ట్ర ప్రజలు బాగుందని నువ్వు మాట్లాడేటువంటి సందర్భం ఉందా? నీ ముఖ్యమంత్రి చేతకాంతలు ఏదైతే ఉందో, నీ ముఖ్యమంత్రి ఈ మెడికల్ కాలేజ్ సాగుల కోసం మెడికల్ కాలేజ్ కట్టాలని చెప్పి ఇలాంటి పిచ్చి మాటలు ఏదైతే మాట్లాడతారో ఆ రోజు విజ్ఞతను వదిలి చంద్రబాబు నాయుడు గారు ఆయన మంచితనాన్ని చేతకాంతలంగా తీసుకున్నారు. నా కొడక మళ్ళీ మళ్ళీ చెప్తాను వంశీ నాని నా కొడక మీరు ఆయన ఆరోగ్యంతో ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నా కొడక ఈ రోజు నుంచి నిద్రపోలేదు, ప్రశాంతత ఉండలేదు. ఈరోజు చెప్తాను మేము మిమ్మల్ని మాట్లాడటానికి కూడా మేము ప్రాణాన్ని తెగించే రాయలసీమలో పుట్టినామని వంశీ నీ దందాలకి నీ రోడీజానికి నీ పేటీఎంలో వంశీ నీ నాని పేటీఎంలో ఆ బూత్ మెసేజ్లకు భయపడే అంటున్నారు. ఇక్కడ నా కొడక మళ్ళీ మళ్ళీ చెప్తాను ఈ సంస్కృతిని ఇలాగే కొనసాగిస్తే మంత్రి ఎమ్మెల్యే అసెంబ్లీ ముందు వచ్చి ముప్పుపోతుంది నా కొడక. ప్రజల కోసము ప్రజా ప్రతినిధులుగా వ్యవహరించడం మంత్రిగా బాధ్యత కదా, మంత్రిగా వ్యవహరించడం నా కొడక. నీకు ఓటేసి గురిలో ప్రజలు గెలిపించింది ప్రజాసేవ చేస్తామని చెప్పి వ్యక్తి సేవ చేయడానికి నాయకుడి భజన చేయడానికి నాయకుడి మెప్పు కోసం సభ్య సమాజం ఉన్నేస విధంగా వ్యవహరిస్తామని నువ్వు పశువులా వ్యవహరిస్తామని పాప గుడివాడ ప్రజలు అనుకుని ఉండరు. నీకు ఓటేసిన ప్రతి గుడివాడ ఓటు గమనించుకునే విధంగా వ్యవహరిస్తాను. కానీ అసలు నీ ఏ పుట్టుకాని ఇది ఏ పుట్టుకాని ఇది నా కొడక.